హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి ఒక మంచి బ్లాగ్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. లలితమ్మకు మల్లెపూల మాల అయితే వేశాను. అందరూ పసుపు కొమ్మల మాలల గురించి అడుగుతున్నారండి. ఇవి నాకెందుకో మనసు కనిపించి వేశాను. ఇవి పచ్చగా ఉన్నాయక్క పసుపు మాలలు, కొత్తవి కట్టేస్తున్నారా అని. లేదండి, నేను కొత్తవి ఏం కట్టలేదు. అప్పుడు ఫస్ట్ టైం కట్టిన మాలలే. వాటికి నేను పటాలు కడిగినప్పుడల్లా పసుపు రుద్దుతూ ఉంటానన్నమాట. అలా రుద్దటం వల్ల బాగా పచ్చగా కనిపిస్తాయి అమ్మవారి పసుపు మాలలు. తీయాలనిపిస్తలేదు నాకు, అందుకే తీస్తలేను అనమాట. ఇంకొకటి ఏంటంటే అమ్మ అడిగి వేయించుకోయింది, మరి అమ్మ చెప్తేనే కదా తీయాల్సింది, అందుకే తీయట్లేదు. సో ఇంకా మా ఇంటి యజమానురాలు లలితమ్మ ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటుందన్నమాట, నా పిల్లలు ఏం చేస్తున్నారా అని చెప్పేసి. ఎంత ముద్దుగా కూర్చుందో చూడండి బుజ్జమ్మ. బాలా త్రిపుర సుందరి అమ్మని కూర్చోబెట్టుకొని బాగా సంతోషంగా పూజలు చేపించుకుంటూ బిడ్డను చూస్తూ కూర్చుంటుంది అన్నమాట. సో ఈరోజు వచ్చేసి మా బ్రేక్ఫాస్ట్ మ్యాగీ చేస్తున్నాను. జగన్ వచ్చాడు కదండి, జగన్కి ఈరోజు మ్యాగీ తినాలనిపిస్తుందంట. సో 2 డేస్ ఏమో దోశలు తిన్నాడు, ఒకరోజు దోశలు ఒకరోజు పొంగనాలు చేసి పెట్టానా. ఈరోజు దోశ వద్దులేమ్మా, పొంగనాలు వద్దు, నాకు మ్యాగీ తినాలనిపిస్తుంది, మ్యాగీ చేయని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి మ్యాగీ అయితే చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ ఈరోజు వెజిటేబుల్స్ వేసి చేస్తున్నాను, క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్స్ అన్నీ కలిపి. సో మార్నింగ్ అయితే గంజి చేశాను, అందరం తాగేసాం, ఇంకా కొంచెం ఉంది. అది చల్లగైన తర్వాత చాకుకు పెడతాను అన్నమాట. వాడికి కూడా వేడి తట్టుకోలేడండి పాపం వాడు. ఇంకా తర్వాత నాకు జగన్కి ఇద్దరికి కూడా మ్యాగీ చేసేసుకున్నాను. ఇంకా జాకోన్కి వచ్చేసి గంజి తాపుతాను ఈరోజు, మధ్యాహ్నం రైస్ పెడతాను అన్నమాట. నేను ఇంటికాడ ఉన్న రోజు పెడతాను. సో ఇంతలోపు జగన్ ఏదో సిరీస్ పెట్టుకొని చూస్తున్నాడనమాట. సో నా కొడుకు పక్కన కూర్చొని నాకు తినాలనిపించింది, అందుకని చెప్పేసి నేను నా కొడుకు దగ్గర కూర్చొని ఇద్దరం కలిసి సిరీస్ చూస్తూ తినేసి ఇంకా తర్వాత షాప్కి అయితే వచ్చేసాను అన్నమాట. నేను కాఫీ తాగడానికి కూడా టైం లేదు, అందుకని చెప్పేసి ఫాస్ట్గా కాఫీ తీసుకొని షాప్ దగ్గరికి వచ్చేసాను అన్నమాట. ఇంకా మిషన్లో ఏదో ప్రాబ్లం ఉందక్క నాకు అర్థమవుతలేదంటే వచ్చి రాగానే ఫస్ట్ మిషన్ దగ్గరికి అయితే వెళ్ళాను. మిషన్ అయితే చెక్ చేసుకుంటున్నాను అనమాట, ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఆఫ్ చేసావని చెప్పేసి చెక్ చేస్తూ ఉన్నానమాట. ఈరోజు ఒక మంచి వ్లాగ్, షాప్లో వ్లాగే అనమాట. సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అలాగే వ్లాగ్ మొత్తం చూసిన తర్వాత ఏమనిపించింది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు కూడా అర్థమవుతుంది, మీరేమీ చెప్పకుండా ఉంటే నాకు ఏమర్థమవుతుంది చెప్పండి. కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇంకా షాప్ దగ్గరకు వచ్చాను. ఇది వచ్చేసి కుట్టడానికి ఇచ్చి పంపించాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నానా. కాఫీ తీసుకొని వచ్చేసుకొని ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగుతున్నాను. సో ఎక్కడ పనులు అక్కడ సెట్ చేసిన తర్వాత కూర్చొని కాఫీ తాగితే ఆ రిలీఫ్ చాలా బాగుంటుంది. సో మనం టెన్షన్స్ ఉన్నాయనుకోండి మైండ్లో, ఈ పని అవ్వలేదు ఆ పని అవ్వలేదు అని చెప్పేసి అలా టెన్షన్స్ ఉన్నప్పుడు ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగినా అది మైండ్లోకి వెళ్ళదన్నమాట. నాది అదే పరిస్థితి, నేనైతే ఎక్కువ టెన్షన్ పడతాను. నాకు ఏవైనా కస్టమర్ బ్లౌజెస్ కానీ కస్టమర్స్ ఏవైనా మన దగ్గర ఉన్నాయి టైం దగ్గరకు వచ్చే కొద్దీ విపరీతంగా టెన్షన్ పడిపోతాను అనమాట నేను. సో నేను ఇంతాక కాఫీ ప్రశాంతంగా తాగేలోపే కస్టమర్ అయితే వచ్చారు. వాళ్ళు ఒక శారీ తీసుకొచ్చారండి, ఇది వచ్చేసి చాలా హెవీ శారీ కానీ బ్లౌజ్ చాలా చిన్నగా ఇచ్చారు. సో పాపం వాళ్ళు ఇంత గ్రాండ్ శారీకి బ్లౌజ్ చిన్నగా ఇచ్చారక, మీ దగ్గర ఏమైనా క్లాత్లు ఉంటే చూపించండి దీనికి అని చెప్పేసి అంటే చూపించాను. కానీ వాళ్ళ శారీకి మ్యాచ్ అవ్వలేదు, సరే మేము కర్నూలులో తెచ్చుకుంటామని చెప్పేసి వెళ్ళిపోయారన్నమాట వాళ్ళు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ వేయాలి. యాక్చువల్గా అయితే వెనకల సైడ్ వచ్చేసి పాట్ వస్తుంది, ఫ్రంట్ వచ్చేసి బోట్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ బోట్కి ఎంత తీసుకోవాలక్క విత్త అని చెప్పేసి నాజీ అడుగుతుంది. నాజీ ఎవరనుకుంటున్నారండి, ఒక ప్రొఫెషనల్ టైలర్ కూతురు, సార్ తనకు అన్నీ తెలుసు. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి నన్ను అడుగుతుంటుంది అన్నమాట, నన్ను పరీక్షిస్తుంటుంది, మా అక్క మర్చిపోయిందా లేకుంటే మా అక్క గుర్తున్నాయా అని చెప్పేసి. ఎందుకంటే ఈ మధ్య చాలా తక్కువైంది కదండి, మార్కింగ్ వేయట్లేదు, అలాగే ఇక్కడ ఉండట్లేదు కదా, అట్లా నాకు అప్పుడప్పుడు పరీక్ష పెడుతుంటుంది అనమాట నా శిష్యురాలు నాకు. నేను చెప్పిన తర్వాత అవునా అట్లా నాక సరే అక్క అయితే అని చెప్పేసి మళ్ళీ చిన్నగా సమాధానం చెప్పేసి వెళ్ళిపోతుంది అన్నమాట. సో తనకి ఇక్కడ నేను చెప్తూ ఉన్నాను, నేనైతే ఇంత తీసుకున్నానక్క అని చెప్పేసి చెప్తూ ఉన్నానమాట. సరే అని చెప్పేసి నేను మళ్ళీ మార్కింగ్ ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గానే వేసినావు కదా నాజీ అని చెప్పేసి అంటే అదే అక్క కరెక్ట్గా వేసిన, మళ్ళీ నేను ఒకసారి అడుగుదామని చెప్పేసి అని చెప్పేసి చెప్తుంది అన్నమాట. సో ఇద్దరే కనిపిస్తున్నారు కదా మీకు షాప్లో,
రాధ అలాగే నాజీ. ఇంకొక అమ్మాయి రావట్లేదు, సడన్గా హ్యాండ్ ఇచ్చేసింది అమ్మాయి. ఎందుకు రావట్లేదో కూడా అర్థమవుతలేదు. సో చూడాలి వస్తుందో రాదో కూడా తెలీదు. అండ్ ఇక్కడ వచ్చేసి మార్కింగ్ వేసేసిన తర్వాత ఇది రోజు వెయ్యాలండి, ఇంకా నేను రాధకి నాకు లైనింగ్లు అందిరా, నేను అన్నీ కట్ చేస్తానని చెప్పేసి అంటే పాపం అన్నీ తీసి పెట్టిందనమాట. ఈరోజు నిన్న నైట్ వచ్చిన బ్లౌజెస్కి అన్నింటికి కూడా లైనింగ్లు కట్ చేసి పెట్టేసి మధ్యాహ్నం లోపల డిస్పాచ్ చేసేసే అలవాటిని. లేదంటే కనుక మళ్ళీ ఈరోజు బుక్ అయినవి ఉంటాయి కదండి, అవి వచ్చినప్పుడు ఇవి ఇలాగే ఉన్నాయనుకోండి, ఒకరోజు డిలే అవుతుంది. సో నేను షాప్లో ఉన్నానంటే ఒక్క బ్లౌజ్ కూడా నేను షాప్లో పెట్టానన్నమాట. నైట్కి నైటే నేను డిస్పాచ్ చేసేస్తాను, నెక్స్ట్ డేవి మళ్ళీ ఫ్రెష్గా వచ్చినవి మళ్ళీ నైట్ చేస్తూ ఉంటానన్నమాట. కొంతమంది ఏంటంటే కొంచెం బొటిక్స్లో ఎక్కువ శాతం ఏమని ఎక్స్పెక్ట్ చేస్తారంటే తొందరగా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు. సో వాళ్ళు మాకు కొంచెం తొందరగా కావాలక్క, మాకు పలాంటి డేట్కి కావాలి, ఖచ్చితంగా చేపించండి అనే వాళ్ళు కూడా వస్తుంటారు. సో అలాంటి టైంలో ముందరొచ్చిన వాళ్ళ దాంట్లో గ్యాప్ తీసుకుంటూ ఇవి కుట్టించి ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి నేను మోస్ట్లీ ఇచ్చి పంపించేస్తాను. తర్వాత ఈరోజు పువ్వులు లేవు, నార్మల్గా దీపం అయితే వెలిగించేసాను, ఇంకా నీళ్ళలో నిమ్మకాయ వేసి పెట్టాను. షాప్లో మెయిన్ అండి నీళ్ళు, ఒక గ్లాస్లో నీళ్ళు, గ్లాస్ దాంట్లో నీళ్ళు పెట్టి నిమ్మకాయ వేసి పెడితే చాలా మంచిదన్నమాట. సో చూసారు కదా, ఈ శారీ నిన్న రాత్రి తీసుకెళ్ళిన శారీ తీసుకెళ్ళలేరన్నమాట. ఈ బ్లౌజెస్ అన్నీ కూడా ఇప్పుడు డిస్పాచ్ చేసేస్తాను. మోస్ట్లీ ఇక్కడ ఒక 15 బ్లౌజెస్ ఏమో ఉన్నాయండి, నేనుంటే కనుక అన్నీ మీకు చూపిస్తాను క్లియర్గా. ఈ మధ్య నేను ఉండక అన్నీ బాగా మిస్ అయిపోతున్నారు మీరు. సో ఈ శారీకి ఫాల్ తీసాను. అలాగే ఈ శారీ వచ్చేసి చాలా రోజుల నుంచి ఉంది, రోజు అడుగుదాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను అన్నమాట. సో ఇంతలోపే మాకు కస్టమర్ మళ్ళీ వచ్చారన్నమాట. ఒకటి మగ్గం వర్క్, రెడీమేడ్ మగ్గం వర్క్ వేసినటువంటి బ్లౌజ్ తీసుకొని వచ్చారు. ఇది మాకు ఒక 2 డేస్లో స్టిచ్చింగ్ చేపించండి అక్క అని చెప్పేసి అయితే వచ్చారన్నమాట. సో వాళ్ళతోనే మాట్లాడుతున్నాను. ఈ రెడీమేడ్ బ్లౌజెస్ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే నెక్ చాలా చిన్నగా ఇస్తారండి వెనకల సైడ్. ఇంకొకటి మనం క్రాస్ కటింగ్ వేసుకుంటాం కదండి బ్లౌజెస్, ఈ రెడీమేడ్ బ్లౌజ్ల దాంట్లోకి క్రాస్ కటింగ్ ఉండదన్నమాట, నార్మల్ కటింగే ఉంటుంది. సో అదే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొంతమంది ఏంటంటే తెలియక మేము బ్లౌజ్ నార్మల్గా పెట్టి కుట్టామని చెప్పేసి గొడవ పెట్టుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అంతలేంది వీళ్ళు కుట్టియ్యరు కదా అని. అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానమ్మా, క్రాస్ కటింగ్ రాదు, ఇది నార్మల్ కటింగ్ అయితే వస్తుంది, మీకు ఓకే అంటే నేను స్టిచ్చింగ్ చేపిస్తాను అని చెప్పేసి చెప్తున్నాను. వాళ్ళు మాకైతే తెలియదు అక్క నువ్వు ఎట్లా కుట్టిస్తావేమో, మాకు మంచిగా కుట్టి అని చెప్పేసి అయితే అంటున్నారన్నమాట. ఈ బ్లౌజు హ్యాండ్స్కి కూడా బాగానే ఇచ్చారండి వర్క్. మామూలుగా అయితే రెడీమేడ్ బ్లౌజెస్కి హ్యాండ్స్కి ఇంత బాగా ఇవ్వరు, చిన్న బంచ్ లాగా అట్లా ఇస్తారు, కానీ పర్వాలేదు ఈ బ్లౌజ్కి హ్యాండ్స్కి కూడా బాగా ఇచ్చారు. చూపిస్తాను ఒకసారి డిజైన్ అయితే లుక్ అయ్యింది. చూసారు కదా ఇది రెడీమేడ్ బ్లౌజ్, వేపించింది కాదు. ఇది మనం శారీ తీసుకునేటప్పుడు బ్లౌజ్ వస్తుంది కదండి, దాంతోపాటు వచ్చింది. ఎంత బాగా వేశారు చూడండి, నెక్ కూడా బాగానే ఉంది, బట్ ఫ్రంట్ మాత్రం క్రాస్ కటింగ్ ఇవ్వకుండా నార్మల్ కటింగ్ ఇచ్చారన్నమాట. ఇది కుట్టడానికి ఇచ్చి పంపిస్తానని చెప్పేసి చెప్పాను. తర్వాత వాళ్ళకి బిల్ వేసిస్తున్నానండి. ఇక్కడ మనం ఒక షాప్ పెట్టుకున్నాము అంటే ఖచ్చితంగా బిల్ బుక్ మెయింటైన్ చేయాలండి. బిల్ బుక్ ఉండటం వల్ల ఏంటంటే బ్లౌజెస్ ఏవి మిస్ అవ్వకుండా ఏ టైంకి ఇచ్చారు ఏ డేట్కి ఇచ్చారు అన్నీ మనం బిల్ బుక్లో రాస్తాం కాబట్టి టెన్షన్ ఉండదు అన్నమాట. ఏ కస్టమర్ది ఏ బిల్లు అలా మనం బిల్ బుక్ చూసుకోగానే అర్థమైపోతుంది. ఇంకా చీరలు వచ్చాయండి, చాలా చీరలు అయితే వచ్చాయి. ఆ చీరలకి థ్రెడ్స్ అయితే చుట్టుకుంటుంది రాదా, కుచ్చులు వేసే ఉన్నాయని చెప్పేసి ఇవి ఫాస్ట్గా వేసి ఇవ్వాలి. కుచ్చులు కూడా ఈ మధ్య ఫాస్ట్గా తెచ్చిస్తున్నారండి, మేము తొందరగా ఇస్తామని చెప్పేసి మరి ఇంత తొందర పెడతారు అనుకోలేదు. ఇంకా వాళ్ళకి పనులు అప్ప చెప్పేసి ఇంటికి వచ్చి జగన్ గులాబ్ జామ్ అడిగాడు అనమాట. సో వచ్చి నేను ఇంకా గులాబ్ జామ్ అయితే చేసేసాను. చాలా రోజుల నుంచి ఉంది ఒక ప్యాకెట్ ఇంట్లో, నేను చేద్దాం అనుకున్నాను కానీ ఒక్కదాన్నే ఉంటాను ఎందుకు లెబ్బా అని చెప్పేసి చేయలేదు. మా ఆయనకు పెద్ద ఇష్టం లేదండి స్వీట్ తిన్నాడు ఎక్కువగా, అందుకని చెప్పేసి పిల్లలు వచ్చినప్పుడు చేద్దాంలే అని చెప్పేసి అట్లే పెట్టింటి. ఇంకా జగన్ నాకు చెయ్యమ్మా అంటే తన కోసం గులాబ్ జామ్ చేసి మధ్యాహ్నానికి సాంబార్ చేస్తున్నానమాట. సాంబార్ అలాగే రైస్ పచ్చిమిరపకాయల చట్నీ చేశాను, చాలా బాగుంటుంది కాంబినేషన్. పెరుగు ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఇంకా పెరుగు గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. షాప్లో పనులన్నీ చూసుకొని వచ్చి ఇంటి దగ్గర ఈ పని చేసుకుంటున్నానమాట. షాపుకు ఇంటికి దగ్గర ఉండటం వల్ల బెనిఫిట్ ఇదే అండి, మనం పనులు అక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట.
ఎవరైనా కస్టమర్ వచ్చారంటే కూడా టక్కున నేను ఇక్కడ ఈ పని వదిలిపెట్టేసి మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళిపోతాను. అక్కడ పని లేదంటే కనుక ఇంటి దగ్గరకు వచ్చి ఇలా వంట పని ఏదైనా ఉన్నా చూసుకుంటానమాట. సో ఇది నాకు ఒక మంచి బెనిఫిట్ అన్నమాట. పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఈ మధ్య నాకు కూడా పిల్లల దగ్గరే ఉండాలనిపిస్తుందండి. ఎందుకంటే పిల్లలు లేని లోటు ఇంట్లో మామూలుగా అనిపిస్తలేదు నాకు. వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను షాప్ దగ్గరికి వెళ్ళను. ఏదైనా పని ఉందంటేనే వెళ్తాను, చూసుకుంటాను, వస్తాను, ఇంట్లో పిల్లలతోనే టైం స్పెండ్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే వాళ్ళు సంవత్సరం అంతా షాప్ దగ్గర హాస్టల్లో ఉండి ఉండి వస్తారు కదండి, వాళ్ళు వచ్చినప్పుడన్నా వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయకుంటే ఎలా అని చెప్పేసి ఇంకా వంట చేసేసి షాప్ దగ్గర కరెంట్ లేదక్క మార్నింగ్ నుంచి నువ్వు వెళ్ళిపోయినప్పటి నుంచి అని చెప్పేసి అనగానే కొంచెం ప్రెస్ తీసుకున్నాను, ఫోన్ వచ్చిందనమాట. సడన్గా వచ్చేసాను షాప్ దగ్గరకు. వచ్చేసరికి ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నారు చూడండి. ఐస్ గడ్డని పగలగొట్టి దాన్ని గ్లాస్లోకి వేసేసి ఒక స్టిక్ పెట్టేసి ఇలా చక్కెర పాకం వేసిస్తున్నారనమాట. ఇది నాకు చాలా ఇష్టం, చాలా రోజుల నుంచి తినాలి తినాలనుకుంటున్నా, సడన్గా వచ్చింది. సో ఇక్కడ మా బంక్ ఉంది కదండి షాప్ ముందు, ఆ పిల్లడు నేను తీసుకొస్తాను తక్క అని చెప్పేసి పాపం వెళ్ళి తీసుకొని వచ్చాడనమాట. సో నేను ఒక్కదాన్ని తింటే నాకు నచ్చదు, నాతో పాటు అందరూ తినాలి, అదే నాకు ఇష్టము. సో నేను నాకు రాధకు తెప్పించాను, నాది ఒక పొద్దుంది కాబట్టి. వాళ్ళ తమ్ముడు వచ్చింటే వాళ్ళ తమ్ముడిని వాళ్ళ తమ్ముడికి, నాజుకి, సమ్రిన్కి, వాళ్ళ అక్క పిల్లలు ఇద్దరు ఉంటారు వాళ్ళకి, వాళ్ళ అమ్మకి అందరికీ మీ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సాయంత్రం తినండి అని చెప్పి పంపించాను అన్నమాట. షాప్లో ఎంత పెద్ద సౌండ్స్ వస్తున్నాయో చూసారా, రికోమా మిషన్ అంత సౌండ్ రాదండి, త్రిబుల్ ఆర్ మామూలుగా సౌండ్ రాదు. అసలు నాకు రికోమా మిషన్ ఆన్ చేసుకొని ఎన్ని సార్లు వీడియో చేసి ఉంటానో నేను అంత సౌండ్ రాదు, కానీ త్రిబుల్ ఆర్ మామూలుగా రాదనమాట. అందుకే ఇక్కడ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది వచ్చేసి కలర్ పోతే చప్పగా అయిపోతుంది, కలర్ కొంచెం ఆ నీళ్ళలో అద్దుకొని తాగితే తీయగా ఉంటుంది. అందులో ఉన్నది ఫుడ్ కలర్ వేశారండి, కొంచెం తినేటప్పుడు కూడా చేదొస్తుంది అనమాట. సో ఇంకా ఇష్టపడి తెప్పించుకున్నప్పుడు తినాలి కదా, అందుకని చెప్పేసి అట్లే తింటూ ఉన్నాను. మా జాకుకి ఐస్ క్రీమ్ అంటే ప్రాణం అన్నమాట వాడికి. మేము బయటికి వెళ్ళామంటే, నేను కానీ తులసి కానీ వెళ్ళామంటే ఖచ్చితంగా వాని వాటా వానికి తీసుకొస్తామండి. వానికి అంత ఇష్టం, మనుషులు తిన్నట్టుగా ఎంత ముద్దుగా తింటాడు చూడండి, కొరకడనమాట, బాగా చీక్తాడు దాన్ని. అందుకని చెప్పేసి వాడికి ఒకటి, వాళ్ళ అన్నకు ఒకటి, నాకు ఒకటి, రాధకు ఒకటి, ఇట్లా మొత్తం 100 రూపాయల ఐస్ క్రీమ్ తీసుకున్నామన్నమాట. 10 రూపాయలకు ఒక పీస్ అని చెప్పేసి, అంటే మేము 4 తీసుకున్నాము, మిగతా 6 వాళ్ళని 7 తీసుకోపోమని చెప్పాను వాళ్ళకి. సో తర్వాత ఇంకా షాప్కి వచ్చేసి మళ్ళీ కరెంటు బాగా వచ్చింది, రిపేర్ చేయించాము. ఫీజ్ ఎగిరిపోతుందండి, 2 మిషన్స్ లోడ్ పడుతుంది అన్నమాట ఇన్వర్టర్ పైన. లోడ్ పడటం వల్ల ఇన్వర్టర్ ప్రాబ్లం వస్తుంది. సో ఇది చిన్న సైజ్ అయిందంట, లోడ్ ఎక్కువ పడితే అట్లే పోతుంది మేడం అని చెప్పేసి అయితే అన్నారు. కానీ తప్పదు కదండి, ఇన్వర్టర్ లేకుంటే మాత్రం షాప్లో అసలు ఉండలేము, ఎందుకంటే ఫ్యాన్ కంపల్సరీ ఉండాలి. మాకు కొంచెం ఎండలకాలం వచ్చిందంటే కరెంటు కూడా బాగానే తీస్తారనమాట. అందుకని చెప్పేసి ఇంకా తప్పనిసరి పరిస్థితులలో రిపేర్ చేపించుకుంటూ దాన్ని పనిచేస్తున్నాం అన్నమాట. ఫీజు పోవడము, ఫీజు తెప్పించేసుకోవటం, 1 వీక్ ఒకసారి ఫీజు పోతుంది అన్నమాట. సో అది పెట్టేసుకొని చేసుకుంటూ ఉన్నామన్నమాట. సో ఈ వర్క్ వచ్చేసి మ్యాట్ వర్క్ అండి, చాలా బాగుంటుంది, లోడింగ్ వర్క్ లాగా ఉండదు అనమాట. వర్క్లో చాలా రకాల డిఫరెన్స్ ఉన్నాయండి, కంప్యూటర్ మిషన్లో కూడా. మ్యాట్ వర్క్ ఒకలాగా ఉంటుంది, కచ్ వర్క్ ఒకలాగా ఉంటుంది, లోడింగ్ వర్క్ ఒకలాగా ఉంటుంది, జరీ వర్క్ ఒకలాగా ఉంటుంది అనమాట. ఇది మ్యాట్ వర్క్ చాలా బాగుంటుంది, సింపుల్గా డీసెంట్గా. అందుకని చెప్పేసి ఇది ఒకే ఇంటి వాళ్ళు ఇద్దరు ఒక డిజైన్ని 2 చీరలకు వేయించుకుంటున్నారు. ఇది వచ్చేసి మీకు నిన్న చూపించాను కదా, సేమ్ దాన్ని ఇంకొక కలర్ అన్నమాట. ఇది పాట్ నెక్, ఫ్రంట్ బోట్ నెక్, నిన్న వేసింది వచ్చేసి క్రాస్ నెక్ అన్నమాట. ఇదన్నమాట ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోలో మళ్ళీ